చేస్తున్నావే ఇప్పుడే. కంగ్రాట్స్ మన బ్యాచ్ లో నీకే వీసా వచ్చింది. థాంక్ యూ. కంపెనీ వాళ్ళు ఎక్కడ ఇచ్చారే పోస్టింగ్? న్యూ జెర్సీలో. ఆహా, జెర్సీ ఆవు లాంటి కామధేను దొరికేహిందిరా. కామధేను అంటే ఓల్డెన్ డేస్ లో ఏటీఎం. ఎప్పుడు వెళ్తున్నావు? 2 మంత్స్ తర్వాత. ఒరేయ్, ఆ అమ్మాయిని లవ్ లో పడడానికి 2 నెలల టైం ఉందిరా. వెరీ షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ కాదురా, షార్ట్ టైం. ఏదో అర్జెంట్ గా అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యో తొందరగా పదరా, ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడగే? వెళ్తావా వెళ్ళవా? రే, బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా, వెళ్ళాం. మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా టెస్ట్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్ లో? 8:30. ఏమ్మా పిఎమ్మా? ఓ, మార్నింగ్ కదా పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యు. దానికి ఎందుకు అంత టెన్షన్? యూఆర్ రైట్, ఐ మీన్ సో ఐ యామ్ ఓకే. నేను నేను అక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్, మీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందా? అగరత్తలు కూడా కాల్చనండి, నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ, దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి, అయినా బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్ లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి, ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి కానీ మీకోసం తాజ్మహల్ కట్టించాలి. పిచ్చి, మీకై ఉండాలి ట్రీట్మెంట్, మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచి ఆవిడండి, మీరు ఇంకా నన్ను ఒకటి పీకెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి, మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బదులైపో తెలుసా? సంపూర్ణం. ఎలా రాస్కి అమ్మాయి ఉందిరా? అమ్మాయి బాగానే ఉందిరా, కానీ కాన్సెప్ట్ లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. వర్కౌట్ అవుదాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలరా, పద ఆ వర్క్ లో ఉన్నాం. నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేదు.